చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో పుష్కర ఎత్తుకుపోతల పథకం ఉంది అధ్యక్ష. అదేవిధంగా చాగల్నాడు, తొరిగడ్డ, పురుషోత్తపట్నం, వెంకటనగరం, కాటవరం ఏపీఎస్ ఐడీసీ తొరిగడ్డ పంపిణీ స్కీమ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వాటిని మెయింటెన్ చేయలేదు అధ్యక్ష. టెండర్లు ఇచ్చారు, కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప, మెయింటెనెన్స్ బిల్లులు పెట్టుకున్నారు తప్ప దాన్ని ఏ విధమైన రిపేర్లు చేయలేదు అధ్యక్ష. ప్రతి ఎత్తుపోత పథకాల్లో కూడా 50% అబోవ్ మోటార్లు పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. అదేవిధంగా చూస్తే కాలువలు దేనిలోని కూడా పూడికలు తీయలేదు అధ్యక్ష. కాలువలు పూడికలు తీయకపోవడం వల్ల ఈ యొక్క పంటకు ఏదైతే నీళ్ళు ఇస్తామన్నామో అది కూడా ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టులు కాలువల వల్ల 50% భూములన్నీ కూడా ప్రాజెక్టు కాలువలో ల్యాండ్ ఎక్విజిషన్లో పోయినాయి అధ్యక్ష. మిగిలిన భూములు కూడా పంటలు పండడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు అధ్యక్ష. ఈ యొక్క చివరి ఎకరానికి మనం ఏదైతే నీళ్ళు ఇస్తామన్నామో మన గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద పూడికలు తీసే యోచనలో ఉందా? ఖచ్చితంగా పూడికలు తీసి రైతులకు అప్పగించి పంటలు పండించుకునే మార్గం చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పూడికలన్నీ పూర్తిగా నిండిపోయినాయో కాలువలన్నీ ఈ జంగిల్ అంతా క్లియరెన్స్ చేయకపోవడం వల్ల ఈ వైసీపీ విధ్వంస పాలనలో ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. దానివల్ల ఏంటంటే కాలువలు గంటలు పడిపోయి ఈ యొక్క పొలాల మీదకి వెళ్ళిపోతున్నాయి తప్ప నీళ్లు చివరి ఎకరాలకి నీళ్లు వెళ్ళడం మానేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ అనేది ఇక పోయినసారి అది మనం టెండర్ పిలిచి ఖచ్చితంగా తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ అమలు చేస్తామన్నాం అధ్యక్ష. అందులో ఈ యొక్క స్కీమ్లో అది పంపింగ్ స్కీమ్ కట్టకపోవడం వల్ల 30,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ వచ్చినట్లయితే ఈ యొక్క ముంపుకి గురి అవ్వకుండా 30,000 ఎకరాలు రక్షించవచ్చు అధ్యక్ష. అదేవిధంగా వాటర్ కావాల్సినప్పుడు గోదావరి నుంచి తీసుకుని సప్లై చేయొచ్చు అధ్యక్ష. అయితే గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? కాలువలు ప్రశ్న క్రిస్పీగా మంత్రి గారి వద్ద నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అడగండి. 7 ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి అధ్యక్ష. 7 ఎత్తుపోతల పథకాల యొక్క మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా 7 ఎత్తుపోతల పథకాల తాలూకా ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ సక్రమంగా పూడికలు తీయించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఆ పూడికలు తీయించకపోవడం వల్ల గంటలు పడిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే సూరంపాలెం రిజర్వాయర్ వల్ల వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ శ్రీరంగపట్నం అనే గ్రామం గత 50 ఏళ్లుగా అక్కడ మునిగిపోతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు వల్ల ఈ సంవత్సరం 13 సార్లు మునిగిపోయింది. దాని ప్రత్యామ్నాయం ఏదైనా చూడండి అని అడుగుతున్నాను. సూచన బలరామ కృష్ణ గారు అయ్యా, మీ ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి మీ ఆలోచనలు కాదు. ఇప్పుడు ఇదే మీరు ఇప్పుడు ఏం చెప్పారు, పూడికి తీయాలి అన్నారు. అది ప్రశ్న కింద తీసే ఆలోచన ఉందా అని డిస్కస్ చేసుకోవాలి. మీరు చెప్పింది సరిపోయింది మంత్రి గారు. మీరు కూర్చోండి, కూర్చోండి మంత్రి గారు. సమాధానం దయచేసి కూర్చోండి, వద్దు చాలా ఇది ఇంపార్టెంట్. ఇంకా 2-3 సప్లిమెంటరీ కూడా ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే 1,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష. నష్టం కంటే గత 5 సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొరవడెక్క వంటి తొలగింపు పనులు, అదేవిధంగా ఏదైతే డోర్సు, షట్టర్స్, రోప్స్ ఇటువంటివి రిపేర్లు, అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్, అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవికాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పాలనలో వీటికి మరామతులు మాటటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష. ఏదైతే పులిచింతల గేట్లు ఎట్ట కొట్టుకుపోయావు, ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్ట కొట్టుకుపోయావు, ఫించా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 7-8 ఊర్లు మరి గాలిలో కలిసిపోయి 42 ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నట్టు ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఇంత ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి, ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది. పర్టికులర్గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఇఎస్సీలు ఎంత కీలకమో
లష్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లష్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. 7224 లష్కర్లు అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం 1517 లష్కర్లు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లష్కర్లకే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయమంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్, ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజక పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం నా దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష. అందుకే ఇటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లకు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. అందుచేత ఇటువంటి విధ్వంసం ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థలు మేము చూసాం అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్ గా ఏదైతే 2014-2019 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయింటెనెన్స్ మేము 5091 కోట్లు మేము కేటాయించాం అధ్యక్ష. అదే గత పాలనలో 5 సంవత్సరాల్లో 1340 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ 5091 కోట్లు ఎక్కడ 1340 కోట్లు, అంటే దీంట్లో కూడా ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మా 5 సంవత్సరాలు ఆనాటి పాలనలో మాకు బడ్జెట్ 7 లక్షల కోట్లే, 7 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే మేము మెయింటెనెన్స్ 5091 పెట్టాం. వీడికి 12 లక్షల కోట్లు బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది.